हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। మన అయ్యా ఊళ్ళోళ్ళకు మనిషికురా మనిషికురా మనిషి ఉంటారు, భూమి పట్టకాయలా చేయించిండు. నిన్ను సార్ ఇచ్చిండా? నన్ను సార్ ఇచ్చిండా? నా పిల్లని సార్ ఇయ్యలే, నీ పిల్లని సార్ ఇయ్యలే. మనము కొడుకులో ఇవ్వాలనుకున్నాడా? నుచ్చగాడ్చి కొడుకు. వాళ్ళందరికీ భూమి దానం ఇచ్చిండు, వాళ్ళ పట్టకాయలు ఇచ్చిండు, వాళ్ళ ఊళ్ళో దానం చేయాలి. మన ఎందుకు వచ్చావురా? అయ్యా, మీ కన్న తండ్రి కాబట్టి మిమ్మల్ని సాధిండు, పెంచిండు, పెద్ద చేసిండు, పెళ్లిలే పెళ్లి పెళ్లిడి కొడుకులు చేసిండు. అయ్యా, నేను పెళ్లి చేసినాక ఊరు లోపల మా తండ్రి మనిషికి ఎప్పుడో చొప్పున భూమిదానం చేసిపోయిండు. తండ్రి ఎవరి తండ్రి? కొడుకులే పిలిచిండా? ఓడల్లా పిలిచిండా? వాళ్ళు తచ్చిండు, వారి పేరుకి రావంటున్నారు ఆయన. తండ్రి వంచంగా 12 12 24 భూమి మీ ఇద్దరు నమ్మలకు వచ్చింది అయ్యా. లేదు లేదు, నేను పెద్ద కొడుకున నాకేమో జ్యేష్ఠ భాగం ఇచ్చిండా? అరే, నువ్వు చిన్నోని మరి నీకేమన్నా ఎక్కువ ఓ 5 గుంట్లో 10 గుంట్లో ఇచ్చిందా? ఇయ్యలే. మీ మా నాయన చచ్చిపోయిండు, ఆ ఊళ్ళో దానం చేస్తారు పో. మీరు రావండి, రావం పోరా. కొడుకులు కొడుకులు అంటారవ్వా? కొడుకులు ఎవరు? కొడుకులు కాడాడే మన కొడుకులు పెంచిందాడే మన కొడుకులు. 9 మాసాలు మోసి 10 ఏళ్ళు పక్కన పెట్టి ఎర్ర రెప్తాన తెల్లగా సరివాలు చేసి ఇంతే ఇంతే 20 ఏళ్ళ కొడుకులు చేసి మాటలు పట్టుకొని బాగా తాగుతారు. బాడు కావులు అవరి మీద ఎగిరేసి అగిరి అవరే దిమ్మడు దమ్మడు గుద్దే కొంచెం నా కొడుకులు తయారైంది. తండ్రి ఇచ్చిన భూమి అంటే నాకు ఇచ్చింది సవుడు భూమి, వీరికి ఇచ్చింది నాకు వచ్చింది సౌడు భూమి. అలా గింజ పెడితే మొలవది, అలా గింజ పెడితే మొలవది పంట రాదు. ఇయ్యడు పచ్చట పెట్టా, పచ్చటే పోయింది, అది గింజెత్తే ఉన్నది, మొత్తం రో మాసిపోయింది. రావు, మేము రావడం అత్తే రావు. వాడు మాకు భూమి దానం చేసిండు, వాడు భూమి దానం చేసినప్పుడు మా తండ్రి తచ్చిండు అనుకున్నారు మళ్ళీ అది అనుకోని బాబు గారి ముండ కొడుక పట్టు గారి ముండ కొడుకు రావంటే నువ్వు మళ్ళీ రమ్మంటావా అని కొడుక రావంటే రమ్మంటావు? మా తల్లి తచ్చిన బాధ లేదు, మా చెల్లి తచ్చిన బాధ లేదు, మా తండ్రి తచ్చిపోయినా నువ్వు అంటున్నావు. తండ్రి పేడికి రావు, దానం చేయవు, దిక్కున కాడ చెప్పుకో కొడుక మల్లయ్యా అని ఇద్దరు కొడుకులు చెప్పింది. మారు మారు దెబ్బలు వచ్చినప్పుడు సుంకరి మల్లయ్యలో ఇల్ల వేడిక నాకెందుకంటే ఎక్కడో భూమి ఇచ్చిండు. కట్టా గడ్డ పార పట్టుకోపోయి వాళ్ళ భూమి లోపల 3 ముళ్ళ పొందు తోడుతున్నా అని మళ్ళీ అట్ట అంటే ఇద్దరు కొడుకులు కళ్ళు చూసి ఎటువడు కాదు, మీరు రాకుండా కానీ మీ తండ్రి అంటే ఊళ్ళో మంది లోపల అందరికి భూమి 780 ఎకరాల భూమి దానం చేసిండు. ఇంటికో సప్పుడు దానం చేసింది కాబట్టి మీ భూమి లోపల 3 ముళ్ళ బొందు పెడతా పోతానయ్యా. అరే, నా భూమిలో బొందు తావురా? అరే, నేను మక్కజొన్న షేర్ చేసిన వారి మక్కజొన్న కంకులా నిలుచుకుంటారు. ఏది ఆఖరి కొద్దింటారు పారేళ్ళు, వాళ్ళు భోజనకుంటుంటారు. గుచ్చ గాడిది కొడుక పిల్లడు ఎందుకు పండు మీద ఉన్నది? నా మక్కజొన్న పేరు తావురా? అంజ కొడుకు మందికి భూములు పంచిచ్చిండు, వాళ్లకు పట్టాలు చేసిండు. వాళ్ళ వాళ్ళ భూముల ఎంత భూమి పోతుందిరా? వారి బొంద తవ్వుతే మట్టింత పడుతుంది, బొంద కింద పోతుంది, తొక్కుడు గోరి గడిచేంత పోతురా. కొడుకులు అంటే కొడుకులు ఉండాలి, మాసొంటిలో ఉండాలి కొడుకులు అంటే గిట్టు ఉండాలి. నాయనా, సూర్యసేన రాజ ఓ తండ్రి చంద్రసేన రాజ,
కోతి చచ్చిపోతే గోడవతల మారేసినట్టు వారి ఎక్కడ దారం చేయి గాని ఆ భూమి లోపల బొంద పెడితే కొడక అయ్యల కాకుండా రేపు ఉంటో ఉండవ సేరు కడుకో చెరు కడుకో మా భార్య పోతారు ఎల్ల గోరు కడితే దబ్బర గోరు చూసి భయపడతారు అదే దబ్బర కామభూతం అవుతాడు దయ్యం అవుతాడు నా పిల్లని వాడతాడు నా పిల్లని చేయడానికి దేవత నా పిల్ల దేవత మన గోళ అయ్యా మంత్రం ఒక్క మాట మా తమ్ముడు సరిగా చేసిండు నేను మా అక్క చేసిన వాని భూమిలో కూడా బొంత పెట్టద్దు మళ్ళీ కాంత విక్క తింటారు ఏం చేయాలి ఏం చేయాలి మాది కుక్క కనుక నేను తాడగట్టి అవతల గుంజుకపోతాను చూడు ఆ గొర్రె అక్కడ సభలు గుంజుకపోతారు ఇక తుమ్మ ఎట్టేందే తుమ్మ కంప ఎట్టేందే ఎట్టే మీద చేసుకొని అక్కడ షర్ర అయిపో ఇద్దరు పడుకునే అదే మాట మాట్లాడదు మా తండ్రి పేరు కట్టి వాళ్ళం కాదు తల్లి దారం చేసేవాళ్ళం కాదు సుంకర వల్లే తో చెప్పినాడు సుంకరి వల్లే కలకల కలకల కన్నీ తీసుకుంటా Rama 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 చెల్ల కాదు కొడక మల్లయ్యా మా భూమి లోపల మా తనని పొంది పెట్టద్దు ఆ ఓది చచ్చిపోతే గోడవతలు వారేసినట్టు వాణి ఏ చందాన్ని తీసుకుపోయి ఏ బాయిలన్నా వారేది మాకు ఏ బాధ లేదు తండ్రి పేడికి మేము రామని మీ తరగతి దానం చేయాలని చెప్పింది ఆడిగుండె జాలిగుండె అత్తలేరా కొడక అత్తలేరమ్మా ఆడిగుండె జాలిగుండె మోగుండె మోటుగుండె నీ ముఖం చూడకుండా నీ కొడుకుల పేరుకి వెళ్ళిపోతా నీ ఇద్దరు ముఖం చూసే కొడుకు నీ భర్త పేరుకి అత్తే నీ భర్త దానం చేసుకున్నావే ఓ కొడుక నా కొడుక మల్లయ్యా నా భర్త ఉన్నప్పుడు మండికి మనిషికి ఒక్క ఒక రోజు చొప్పున ఆకు భూములు జాగం భూములు జాగలు దారదనం ఇచ్చిండది నా కొడుకులు అదే బాధ పెట్టుకొని పూలన్నీ మందికి దానం ఇచ్చుండని నా కొడుకులు అత్తలేరు అన్నవా కొడుగా పూలు పాడబడ కొడుకు ఆ జాగలు పాడబడ కొడుగా ఆ పూలు నా భర్త వేనట్టు నా భర్త తోడి ఆ పూలు వేనయా నా భర్త తోడి ఆ జాగలు వేనయా ఓ కొడుక సూర్యసేన రాజు కొడుక చంద్రసేన రాజు ఆ భూములు పాడబడ భూములు అయ్యబట్టి నాయనా
రావని చెప్పిందా ఆ కుక్క చచ్చిపోతే గోడ అవతల వారేసినట్టు ఊర ఊరు ఊర బయట వారేసినట్టు కాలుగుతాడు గట్టి గొరగొర గొరగొర ఎట్లా గుంజుకపోతారో గదే ప్రకారంగా నా భర్త గొరగొర గుంజు కోనిపోయి ఆ ఊర అవతల వారేసి రామరమ్మన్న రా కొడుక మిమ్మల కన్న మీ తండ్రి కాదా కొడుకు కాబాట మీ నోటికి ఎట్లా వచ్చింది కొడగాని ఆ తల్లి కూడా అటువంటి బిడ్డని ఎత్తుకోని మరి కొడుకుల వేటికి పోతారా నీ కోడళ్ళ వేటికి పోతారా వరవరవర తీరకుండా బిడ్డని ఎత్తుకోని కొడుకుల వేటికి వచ్చిందే అమ్మా అయ్యో కొడుకనా కొడుకరారా
తండ్రి చచ్చిపోయిన కొడక తీసేలా చిన్నది కొడక తీసేలా నేర్చుకొని తండ్రి బేడికి అత్తే తండ్రి దానం చేసుకుందాం అంట ఈ పోరి ఓరి ఉట్టి ఒక్కేడు గాల రెండేళ్ళు గాల మూడేళ్ళు గాల పోరి ఉట్టినాక మూడు గడియలకు లైట్ బుగ్గ ఎగిరిపోయినట్టు మా తండ్రి చచ్చిపోయాడు ఆ పోరిని ఎత్తుకుంటే నేనే సత్తలు నా భార్య సత్తలు తల్లివరే పాపకారి ఉండ బతుకారి ఉండాలి తల్లి కళ్ళ చూసి ఓ పాపకారి ఉండ బట్టుకారి ఉండా ఇవాళ కొడుకులని కొడుకుల బేడి కచ్చి కొడుకుల కాళ్ళ విరేస్తున్నావు అంటే మా పిల్లలు కాని మీరు ఎత్తుకోవాలి రాముడు ఆయన రామన్న మంగళారం నాడు మడ చచ్చిపోతే పాడకొమ్ము కోడి పిల్లలు పెడతాడు ఆ పోరి ఉండద్దు నువ్వు ఉండద్దు మంగళారం నాడు మడి చచ్చిపోతే పాడకొమ్ము కోడి పిల్లలు కడతారు ఈ పోరి తీసుకుపోయి తండ్రి పాడకొమ్ము గట్టి ఏ బాయిలను ఏ కొడుకులుంటే గిట్టే శైరు లోకం మీద మంచి మంచి భూమితో మదికి దాన చేసినప్పుడు కొడుకులు ఆదికి రాలే కోడళ్ళు ఆదికి రాలే మమ్మల్ని చూసి నేర్చుకోరి నా కొడక ఓ కొడక చంద్రసేన రాజా నా చిన్న కొడుక అన్న దగ్గర వేసి వచ్చి దానం ఎత్తడుగా వచ్చననుకోని నేను వచ్చిన కాళ్ళ మీద పడితే అవ్వా చిన్న కొడుకును నేను తల్లికి తల కడబట్టి కుండ పట్టడం అవును నువ్వు నా కళ్ళ ముందడ సావు నువ్వు ఇప్పుడు చస్తే నీ కుండ పడతానన్న వార కొడుకులు ఎవరు కొడుకులు బండమాచనోరు కొడుకులు అడ్డాల చేసినప్పుడే కొడుకులు గారి గడ్డాలు మిసాలేస్తే కన్న కొడుకులు గారే అవ్వా కొడుకులు ఎవరి కొడుకులు కొరివి దయ్యాలు పిల్లలు వచ్చినాక పిల్లలు బిల్లమైతారు అవ్వయ్య దయ్యమైతారే అవ్వా నా కొడుకులు గిట్ల అన్నారు నా కొడుకులు కొట్టిర్రు పెద్ద కొడుకే గట్ల కొట్టిండు అంటే చిన్న కొడుకు కొట్టి ఎల్ల కొట్ట వచ్చే నా భర్త వీటికి పోయి నా భర్తను దానం వేసుకున్న దాన్ని కావాలే ఎట్లయితే గట్ల ఎప్పడిసిన పొద్దు కూకగా ఊకోదు అంటిన కుండ వాసిపోక ఊకోదు సచిన పీనుగుంట వాసన వట్ట ఊకోదు గడియల బిడ్డని ఎత్తుకోని భర్త వేటికి పోతలని వలవలవల తేరుకుంటా కన్నీళ్లు తీసుకుంటా భర్త వేటికి వచ్చనే అమ్మా భర్త వేటికి వచ్చే వరకు అటువంటి కోటమ్మ మంది ఏనాడు కనబడతాన్రు వస్తోళ్ళు వస్తాన్రు పోయేటోళ్ళు పోతాన్రు అయ్యో పాపం రాజు ప్రాణం వేయిందని పాపం అంటే పాపం అని కోటి వేల మంది వచ్చి చూసిపోతాన్రు అందరు అటువంటి అంత మంది శుంకర మల్లయ్య ఏమన్నాడు ఓ కొడుక మల్లయ్య నువ్వు ప్రకారంగా నువ్వన్నట్టుగా నన్ను కూడా కొట్టెల్ల కొట్టిర్రు నా కొడుకులు నువ్వు నిన్నెట్ల కొట్టెల్ల కొట్టిండ్రు నన్ను కూడా కట్టిన కొట్టెల్ల కొట్టిండ్రు కొడుక మల్లయ్య అని చెప్పంగా శుంకర మల్లయ్య ఏమన్నాడు అవ్వా ఓ తల్లి నువ్వు ఎడవకు తుడవకు మాకు అటువంటి మీ భర్త ఉన్నప్పుడు రాజు కింద నేను బతికినప్పుడు మందికి భూములు జాగలు మడిచికి ఒక్క ఎకరం చొప్పున భూమి జాగ దానం వేయంగా నాకు ఒక్క ఎకరం భూమి దానం ఇచ్చిండే అవ్వా నాకు ఇచ్చిన ఎకరం భూమి లోపల మూడు ముళ్ళ పొందగావి అత్త నేనే కన్న కొడుకుని అనుకో మనమే దానం వేసుకుందాం విడవకు తల్లి అని ఏడు సేడు తన్న అటువంటి కన్నడీళ్ళు దూడిసిండు అప్పుడు అనుకున్నది ఆ తల్లి శేకుంతల దేవి శేకుంతల దేవి ఓ కొడుక మల్లయ్య
నువ్వు తక్కువ కులములో పుట్టినా నే నాది ఎక్కువ కులమైనా కులమే కులముతోటి పని లేదు గుణమే కారణం అన్నరారా కొడుకు తక్కువ కులములో పుట్టిన నువ్వు అల్ల నువ్వే కొడుకు అయ్యే అయితన్న వార కొడుక శంకర మల్లయ్య పాలకు వేరే భూమిలో అటువంటి ఎగరో భూమి లోపల మూడు ముళ్ళ పొందుగా విండు ఆ శంకర మల్లయ్య ఇంటికి ఎప్పుడు వచ్చి ఉండో ఆరు వడ్డాలు తీసుకువచ్చి రెండు నిలువులు తీసుకువచ్చి ఆడగట్టి పాడగట్టి పాడల్ల వండబెట్టి ఆ నలుగురు ఎత్తు కోరి పది మంది మొత్తుకుంటా పది మంది బతుకుంటా మూడు బాటలు చూసినారు ఇప్పుడు గల్లవి వేసినారు చెప్పుల నోరు పెట్టి భర్తని పిలిచినాది అయ్యో ఎరుగోళ్ళు ముందు కచ్చి కాట్నాల గడ్డకచ్చ వరకు కాట్నం వేరిసిండు మరి అటువంటి చూడు ఆ కాట్నాల గడ్డకచ్చ వరకు అటువంటి ఆ రాజును ఎత్తుకొని మరి చూడుండ్రి మరి రాజును ఎత్తుకొని అటువంటి కాట్నాల గడ్డకచ్చ వరకు ఏనాడు అటువంటి ఆ శంకర మల్లయ్య శంకర మల్లయ్య అటువంటి భూమి ఆజ్ఞ ఉన్నదాట శంకర మల్లయ్య ఎకరం భూమి లోపల శంకర మల్లయ్య మూడు ముళ్ళ బొందదగ్గర రాలేదా ఆ బొందకాడికి ఎత్తుకొచ్చిండ్రు ఎత్తుకొచ్చి రాజులు వేసి ఆ బొందలో బొంద పొడుగుత వండేసిండ్రు బొందల వండేసి మీదికెళ్లి మట్టి కప్పి కుక్కల నక్కలు వచ్చి అటువంటి బొందల తవ్వకుండా మీదికెళ్లి కంపబెట్టి అటువంటి బండలెత్తి అప్పుడు ఆ తల్లి నాదా ఇక్కడ నీకు ఇల్లు కట్టుకున్నావా నీకు నాకు రుణాల బంధం తీరిపోతాంది నాదా నాకు దుఃఖం ఒడి అట్టి పేరవా నాకు ఇళ్ల కాలం ఇళ్ళ ఎడుపోడి అట్టి నీ జాగలు నువ్వేనవా నాకు కొడుకులు ఏములయ్యిండ్రు కొడుకులు అటువంటి ఒక దృష్ట దుర్మార్గులయ్యిండ్రు రమ్మంట రాలేదు లంజే లమిడిగా పూర్ణెందుకు గండరా చెప్పి అనరాని మాటలు అన్నారు ఇక్కడ నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా నా కష్టం ఎక్కడ వెళ్ళారాలే నాకెలడు పొందుకు కాలే నా కష్టం ఎవరితోడు ఎప్పుకుందే నాదు ఆ భర్తను పెట్టిన కాడ పొందకాడ వరిగనే అమ్మా భర్త బొందకాడ కూర్చుండి తలాపుడు ఏమైనా కలకల కలకల కన్నీళ్లు తీస్తుంది ఆ తల్లి ఏడుస్తా అంటే శంకర మల్లయ్య కన్న చూసిండు అవ్వా నువ్వు ఏడవకు చనిపోయిన నీ భర్త లేచేస్తా చనిపోయిన నీ భర్త లేచేస్తా చనిపోయిన నీ భర్త లేచి రాడు చనిపోయిన నీ భర్త లేచి రాడు ఎందుకేడుస్తున్నావబ్బా ఎవరికంటా మీరు వచ్చిర్రు మరి చనిపోయిన నీ భర్త లేచి రాడు అవ్వా నువ్వు నీ భర్త తర్వాత నువ్వు చచ్చిపోతే నీ భర్త లేచి రాడు నువ్వుగాక నేను చచ్చిపోయిన నీ భర్త లేచి రాడు శత్రువుల గురించి మనం బాధపడేది ఏమీ లేదు మనం కూడా వాళ్ళ దగ్గర ఉయ్యతందుకే ఉన్నాం
వాళ్ళు వేరు కాబట్టి వాళ్ళు అక్కడ వేరు మనం ఇక్కడ ఉండటందుకు రాలేదు అవ్వా నువ్వు ఎడవకు తుడవకని ఆ ఏడుసేడు తల్లి కండ్ల నీళ్లు దూడిసి అటువంటి ఆ తల్లిని తీసుకొని మూడు గడిల బిడ్డని ఎమ్మడి పెట్టుకొని మూడు గడిల బిడ్డని ఎత్తుకొని అట్లా కనబడుతుంది గంగ ఆ గంగ కాడికి పోయి తడిబిడ తడిబిడ తానం వేసి తల్లిని తాను సాగుతానం వేసి ఇంటికి వద్దామని ఆ పట్నం మీద ప్రజలు తీసుకొని శంకర మల్లయ్య తల్లిని రెక్కబట్టుకొని అటువంటి గంగవేడికి వచ్చిండు గంగ లోపల దిగి తడిబిడ తడిబిడ తానం వేసిండు తడిబిడ తడిబిడ తానం వేసి ఆ తల్లి తానం వేసింది పుట్టిన మూడు గడియల బిడ్డను గంగ లోపల రెండు రెట్టలు పట్టి ఒక మూడు ముంచులు ముంచుదే క్యావు క్యావు అని క్యావు కూతలు ఎత్తాను అయ్యో బిడ్డ నువ్వేమి పుట్టుకే పుట్టినవమ్మా నువ్వు పుట్టిన మూడు గడియలకు నీ తండ్రి చచ్చిపోయి మనం నిన్ను అటువంటి గంగ లోపల ముంచే కాలం వచ్చారా అని ఆ బిడ్డను ఎత్తుకొని మనిషికొక పువ్వు నింపుకొని ఇంటికి ఇంటి దొవ్వలు పట్టుకొని భవనాల బేటికి వస్తాను భవనాల బేటికి ఆ ఇంటి ముందు రాజును వేసిన కాడ శివాన్ని వేసిన కాడ అటువంటి తడి తువ్వాల వరసి తడి తువ్వాల అటువంటి తలాపుకు పీట పెట్టి మరి అటువంటి ఒక దీపం ముట్టించును దీపం ముట్టించిన కాడికి వచ్చి తాను వేసిన వాళ్ళందరు దీపాన్ని కన్న చూసి పూలు పుష్పాలు దీపం కాడ వేసి ఎక్కడి మంది ఎక్కడ పోతాను ఎక్కడ మంది ఎక్కడ పోతా అంటే మనవాగుతం గని కాలం ఆగదు రోజులాగదు మూడొద్దుల పక్షి పెట్టిండు ఐదొద్దుల పిట్టకి పెట్టిండు తొమ్మిదొద్దుల చిన్న కర్మ వేసి పదకొండొద్దుల పెద్ద కర్మ పదకొండొద్దుల పెద్ద కర్మ వేసిండ్రంటే దినాలు ఎల్లవర కన్న కొడుకు ఒక్క కొడుకన్న మర్రి చూడలేదు ఒక్క కోడలన్న మర్రి చూడలేదు గిరవారం వేసుకున్నాక గిరవారం వేసుకున్నాక పది రోజుల పొద్దుతాన్ని పది రోజుల తర్వాత ఆ తల్లి ఎవరుకున్నది అయ్యో భగవంత నా కొడుకులు అంటే మొగోని గుండె మోటు గుండె ఆడదాని గుండె జాలి గుండె మరి నా భర్త అన్నం వేసుకొని అన్నం తినబోతే నా భర్తే అది కత్తాడు నీళ్లు తాగబోతే నా భర్తే అది కత్తాడు అని చెప్పి అదే రంది పెట్టుకున్నది రంది పాత రోగం దీపాంతుల సమర్పించినట్టు అటువంటి కట్టెకు పిప్పి తగినట్టు నరమానవునికి పావుగర్త మందున్నది తేలిగర్త మందున్నది సర్వ రోగానికి మందున్నది కానీ మనాదికి మాత్రం మందు లేదు అదే మనాది వేసుకొని కూడుగ్గ పట్టింది కన్న తల్లి అన్న ఉగ్గ పట్టింది అన్న ఉగ్గ పట్టే వరకు పసివిల్ల తల్ల పచ్చివేలంతా సనిపురుల పాలు లేవు ఆ పాలు లేక మూడు గడియల బిడ్డ క్యావు క్యావు అని క్యావు రోతలు ఎత్తాను అయ్యో నా బిడ్డ ఇప్పుడు నిన్ను ఎత్తుకొని ఎవరింటికి పోతాయి ఏ తల్లి పాలు పోతుంది నిన్ను ఎత్తుకొని ఏ తల్లింటికి పోతాయి ఏ తల్లి పాలు పోతుంది రావే నా బిడ్డ మరి నా కొడుకుల దగ్గరికి ఆనాడు పోతే కొట్టి తిట్టి ఇళ్ళలో కొట్టిండ్రు ఇవాళ నా కోడల దగ్గర పోతే నా బిడ్డ కొన్ని ఆవుల పాలు గోగుల పాలు పోయి అంటారని ఆ మూడు గడియల బిడ్డను వండబాబ ఎత్తుకొని కోడల బేటికి ఎత్తాను కోడళ్ళ బేటికి రావట్టేరా సక్కని తల్లినే అమ్మా కోడళ్ళ బేటికి వచ్చింది ఆ ఇంటి ముందరికి వచ్చి కోడలా సూర్యవతి కోడలా చంద్రవతి అయ్యో అక్కాయి ఎవరు కోడలా చంద్రవతి కోడలా సూర్యవతి అంటే మరి ఎవరు కావచ్చే ఎవరైతే మరి కత్తరు ఏమిటి కత్తరు ఎవరు కోడలా అంటే అరే మన ఆంటీ ఉన్నట్టున్నదే మన భర్తలు ఏమన్నారు ఇవాళ మా తల్లి వచ్చిపోయిందట మీరు పోవద్దు మేము పోవద్దు మీరు అడకచ్చిన కడకచ్చిన ఆడోళ్ళు కొరకచ్చిన కోడళ్ళు మీరు చెప్పినట్టు మీరు నెలా నేను చెప్పినట్టు మీరు నెల మన భర్త చెప్పింది బస్సల్లను వే బావా బస్సల్లను నీడు బావా బస్సల్లను వే బావా
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.